తెలంగాణ ప్రభుత్వం గట్టిగా ప్రయత్నిస్తున్నటువంటిది ఒకటి ఉంది. ఏంటంటే మొన్ననే లాక్డౌన్ ఎత్తేసింది. సెకండ్ వేవ్ తర్వాత మరణాలు ఈ గందరగోళాల మధ్యన లాక్డౌన్ ఎత్తివేసింది. ప్రస్తుతం కేసులు అదుపులో ఉన్నాయి, మరణాలు అదుపులో ఉన్నాయని చెప్తోంది. అదే సందర్భంలో తెలంగాణకి ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ ఆక్సిజన్ అనేటువంటిది కార్పొరేట్ కంపెనీలు, సాఫ్ట్వేర్ కంపెనీలలో వాళ్ళిచ్చే ఉద్యోగాలు చాలా పరిమితం. కానీ ఆ ఉద్యోగాల కారణంగా దాని మీద ఆధారపడి ఉన్నటువంటి ఉపాధి అవకాశాలు అనేకం ఉన్నాయి. గతంలో చాలాసార్లు ప్రస్తావించుకున్నాం మనం. అక్కడ ఏది మన అద్దెలకి ఫ్లాట్లు, అట్లాగే పేయింగ్ గెస్టు, మరొక వైపున దోబీలు, అలాగే కర్రీ పాయింట్లు, వాటెట్లో పనిచేసే సిబ్బంది, హోటళ్ళు, రెస్టారెంట్లు, పబ్బులు, షాపులు, ఆ షాపుల్లో బ్రాండెడ్ వెరైటీసు, మరొక వైపున మాల్స్, సినిమా థియేటర్లు, ఇవన్నీ కూడా. అంటే వీళ్ళకు వచ్చే సంపాదనలో క్రెడిట్ కార్డులు ఇచ్చి మరీ అప్పిచ్చి మరీ పర్సనల్ లోన్స్ ఇచ్చి మరీ వాళ్ళ చేత ఖర్చు పెట్టించడంలో బ్యాంకులు ప్రిపేర్డ్గా ఉంటే వీళ్ళు ఉత్సాహం కొద్ది ఉద్యోగం ఉంది కదా అని ఖర్చు పెట్టేయడం అనేది సహజసిద్ధంగా అలవాటైంది. అయితే ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్కి కంపెనీలన్నీ ప్రోత్సహిస్తున్నాయి. లాస్ట్ ఇయర్ నుండి, ఫస్ట్ వేవ్ అప్పటి నుంచి, ఇప్పటికి కూడా సెకండ్ వేవ్ వచ్చిన తర్వాత దాన్ని ఇంకా లిఫ్ట్ చేయలేదు, అట్లాగే కంటిన్యూ చేసుకొస్తున్నారు. వీళ్ళకి కంపెనీలో వాళ్ళకి బెనిఫిట్ ఏంటి, దాదాపుగా 40-50% ఖర్చు తగ్గింది. వీళ్ళందరినీ కార్లలో తీసుకురావాలి, లేకపోతే వెహికల్స్ పెట్టాలి, లేదంటే టీఏ ఇవ్వాలి, అట్లాగే వీళ్ళకి అక్కడ ఉన్నటువంటి సందర్భంలో సబ్సిడీ రేటుకి ఫుడ్ ఇవ్వాలి, అట్లాగే వీకెండ్ పార్టీలు పెడతా ఉండాలి. ఇట్లాంటి ఖర్చులన్నీ పోయినాయి, రెగ్యులర్ మెయింటెనెన్స్ ఖర్చులన్నీ పోయినాయి. 7-8% సిబ్బందితో మాత్రమే కార్పొరేట్ కంపెనీ, ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు నడుస్తున్నాయి, అందరితో వర్క్ ఫ్రమ్ హోమ్ చేపిస్తున్నాయి. ఇంకోటి అక్కడ 8 గంటల డ్యూటీ అంటే 6 గంటలే పనిచేస్తారు, 2 గంటలు రిలాక్స్ అయిపోతుంటారు, ఏమనడానికి వీలుండదు. అదే ఇళ్ళ దగ్గర ఉంటే కనుక 8 గంటలు అంటే 10 గంటలు పనిచేస్తున్నారు, 12 గంటలు పనిచేస్తున్నారు. అప్పుడు శని ఆదివారాలు కనుక పిలిస్తే ఏదైనా మీటింగ్ అని ఏర్పాట్లు చేయాలి, ప్లస్ డబ్బులు ఇవ్వాలి. ఇక్కడ వచ్చేటప్పటికి ఏ డబ్బులు ఇవ్వక్కర్లేదు, హ్యాపీ ఇళ్లలో కూర్చోబెట్టి వర్చువల్ మీటింగ్లో కూర్చోబెట్టి వాడేసుకుంటున్నారు. ఇలాంటి చక్కగా 50% రూపాయలు మిగులుతూ ఉన్నప్పుడు వీళ్ళేమో వర్క్ ఫ్రమ్ హోమే రన్ చేస్తుంటే తెలంగాణ ప్రభుత్వం మాత్రం క్లియర్గా ఖచ్చితంగా నిర్వహించాలి అంటే ఆఫీసులు తెరవమని ఒత్తిడి తెస్తుంది. తాజాగా తెలంగాణ వాంట్స్ టెకీస్ ఇన్ ఆఫీస్ సెప్టెంబర్ బట్ ఇండస్ట్రీ రిలక్టెంట్, ఇది ఇప్పుడు నేషనల్ మీడియా ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి. తెలంగాణ గవర్నమెంట్ మేబీ కీన్ ఆన్ సీయింగ్ ద ఐటీఎస్ సెక్టర్ లాగ్ ఆల్ ఎంప్లాయీస్ ఇన్ టు ఆఫీసెస్ ఫ్రమ్ సెప్టెంబర్ బట్ కంపెనీస్ ఆర్ నాట్ ఎట్ రెడీ టు గో ద హోల్ హగ్ విత్ 20 రిటర్న్ టు ఆఫీస్ K20 ప్లగ్గింగ్ దెమ్ ఆర్ ఫియర్స్ ఆఫ్ ఏ పొటెన్షియల్ థర్డ్ వేవ్ అండ్ రైజింగ్ అటెన్షన్ లెవెల్స్ అంటూ ఇక్కడ వాళ్ళందరూ కూడా ఆఫీసులకు వస్తే మళ్ళీ ఇక్కడ థర్డ్ వేవ్ వస్తే ఎలాగా, వాళ్ళకి ఏదన్నా అయితే ఎవరు బాధ్యత, రెండవది థర్డ్ వేవ్ ఉంటుందన్నటువంటి హెచ్చరికలు, మూడవది ఖర్చుపరమైనటువంటిది సులభంగా ఉంది వాళ్ళకి. ఈ కోణంలో సెప్టెంబర్ నుంచి అన్ని ఆఫీసులు తెరిచి కంప్లీట్గా 100 మంది సిబ్బంది పనిచేసేలా చూడమని తెలంగాణ ప్రభుత్వం ఒత్తిడి తెస్తున్నా వీళ్ళైతే నిరాకరిస్తున్నారు. దానివల్ల ఇక్కడ వీళ్ళు ఎంప్లాయీస్ పరంగా 4 లక్షలు అనుకుంటే, 6 లక్షలు అనుకుంటే దాని మీద డిపెండ్ అయినటువంటి వాళ్ళు ఒక 10-15 లక్షల మంది దాకా ఉంటారు. వాళ్ళకి ఉపాధి కరువు అవుతున్నటువంటి నేపథ్యంలో, అసంతృప్తి రగులుతూ ఉన్నటువంటి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఈ విధమైనటువంటి ఒత్తిడి తెస్తుంది. మరి చేస్తారో లేదో చూద్దాం.